మూడు రోజుల కింద మన మన స్టీల్ ప్లాంట్లో ఎప్పుడో ఒకటి రెండు రెండు ఉన్నాయి. ఇది ఆక్సిజన్ ఆక్సిజన్ మరి ఉత్పాదన చేసే రెండు ప్లాంట్లు వచ్చి మరి షట్డౌన్ అయ్యి ఉన్నాయండి. ఇంకా అది ఉత్పాదన ప్రారంభించడం అంటే అది ముఖ్యమైన దృష్టికి వస్తే దాని మీద రెండు మూడు రోజుల నుంచి దాని గురించి ఒకటే ఆలోచన చేస్తూ అటు మినిస్ట్రీతో మాట్లాడుతూ వారితో మాట్లాడుతూ ఎంబాసిడర్తో మాట్లాడుతూ ఇవాళ ఆ కార్యక్రమాన్ని చేస్తున్నాను. దేనికోసం? ఇప్పుడు ఇది ఎవరి గురించో ఎవరి మెప్పు కోసం ఎవరు దీనికోసం కాదు. ప్రజలు మాకు బాధ్యత అప్పచెప్పారు. ఈ బాధ్యతని గుర్తెరిగి మరి దానికి 100% దాన్ని చేయాలన్న ఆలోచనతోనే ఇవాళ ఈ కార్యక్రమం చేస్తున్నాం. కానీ అది లేదే ఆయనకి ఏదో మాట్లాడతాడు చంద్రబాబు నాయుడు. వీళ్ళు చూశాను ఇవాళ ఏ రకంగా మాట్లాడుతున్నాడో. ప్రభుత్వం వచ్చి చేతెత్తిసింది, నువ్వు చేతెత్తిస్తావు, నువ్వు చేతెత్తావు. ఇవాళ ఏం పాత్ర పోషిస్తున్నాను నేను? ఇంతమంది ఇంత 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 ప్రభుత్వ యంత్రాంగం అంతా కూడా ఉద్యోగస్తులు అందరూ కూడా ఎంత చేస్తుంటే శవాల మీద వచ్చి ఏరుకున్నట్టుగా రామద్దుల్లాగా తయారైంది ఇవాళ అధికారం. ఇవాళ ప్రతిపక్ష పార్టీ ఇవాళ కమిట్మెంట్ లేకుండా మరి వాళ్ళ సత్శుద్ధి లేకుండా ఇవాళ మాటలు మాట్లాడుతూ మాట్లాడుతున్న మాటలు సలహా ఎదురుంటే సలహా ఇవ్వండి, ఎదురుంటే సూచన ఇవ్వండి. తప్పు కాదు, సూచన మంచి సూచన అయితే తప్పకుండా దాన్ని పరిశీలించడానికి అవకాశం ఉంటాయి. కానీ మీరు ఇస్తున్న సూచనలు కానీ సలహాలు కానీ ఏ రకంగా ఉన్నాయి? ఒకటైనా సరే పనికొచ్చే సూచన కానీ సలహా కానీ మీరు ఇస్తున్నారా? లేదే. ఇవాళ కార్యక్రమం కాదే ఇవాళ కరోనా ఒక విషపురుగులాగా ఉండి ఒక మనిషి ప్రాణాన్ని వచ్చి బలి తీసుకునే పరిస్థితుల్లో నుంచి ఇవాళ ఉంది. అలాంటి విషపురుగు మీద మనం పోరాడుతున్నాం. ఇవాళ ప్రాణాలు ఉండి పోరాడుతున్నాం. ఇవాళ ముఖ్యంగా ఇవాళ వైద్య ఆరోగ్యం సంబంధించిన వ్యవస్థ అయితే ఇవాళ ఎంతో వాళ్ళు పోరాడుతున్నారు. వాళ్ళ ఆత్మస్థైర్యం దెబ్బతీసే విధంగా ఇవాళ మీరు మాట్లాడుతుంటే ఈ ధర్మం ఇది ఆలోచన చేయండి. అసలు మీడియా నేను ప్రశ్నిస్తున్నాను ఒక మాటని, ఏదైనా వరద వస్తే తుఫాన్ వస్తే లేదా ఏదైనా భూకంపం వస్తే అమ్మమ్మ అనుకొని మీరు వచ్చి డొనేషన్లు ఇవ్వాలి, వారికి వచ్చి కావాలి అనుకొని మీరు స్టార్ట్ అయ్యేవారు కదా పూర్వం. మరి కరోనా ఇంత పెద్ద ఎత్తున వచ్చినప్పుడు మీరు డొనేషన్లు చందాలు వసూలు చేయక్కర్లేదు, ఎవరు అడగలే మిమ్మల్ని, అది అవసరం లే మాకు. కానీ మీ తాలూకా సపోర్టు, మీ తాలూకా స్థైర్యాన్ని ఎక్కడైనా ఒక డాక్టర్ కానీ ఎక్కడైనా ఒక పెద్ద యంత్రాంగం కానీ ఎక్కడైనా ఒక కార్యక్రమం చేసి ప్రాణాలను రక్షిస్తే దాని గురించి మీరు ఎక్కడైనా మంచి మాట రా చెప్పారా? ఇవాళ ఉదయం తెల్లవారు 3 గంటల నుంచి ఇవాళ విజయనగరంలో అందరూ కూడా ఒక పక్క డాక్టర్లు ఒక పక్క ప్రభుత్వ యంత్రాంగం మొత్తం అంతా కూడా కష్టపడి ఆ ప్రాణాలను రక్షిస్తే ఒక మంచి మాటను మీరు చెప్పారా? చెప్పండి. ఒకవేళ చూస్తే ఎంత మిగతా వాళ్ళకి దాని స్ఫూర్తి వస్తుంది? అది పోయి ప్రభుత్వం చేతులు తీసింది, ఎవరు లేరు, ఏంటిది ఈ మాటలు? ఈ ధర్మం అనేది ఎందుకు అడుగుతున్నాను నేను? పత్రిక మిమ్మల్ని మీ సోదరులందరూ ప్రజలు ఆలోచన చేయండి. వీళ్ళు వచ్చి అకౌంట్లో పెట్టి ఓ చందాల బస్సులు చేసి పువ్వులు చేసి దానికి రిప్రజెంటేషన్ చేస్తాం దీనికి చేస్తాం ఇవ్వండి అనుకుని పరిగెట్టిన ఈ మీడియా సంస్థలు అన్నీ కూడా మరి వాళ్ళు ఎందుకు ఈ రకంగా తయారయ్యాయి రాష్ట్రంలో? ఎందుకు ఆ స్థైర్యాన్ని ధైర్యాన్ని ప్రభుత్వ యంత్రాంగానికి ప్రజలకి ఇవ్వడానికి ఎందుకు ప్రయత్నం చేయట్లేదు? కారణం ఏంటి? చెప్పండి.
మాకే మీదలే మీద మీ ముఖాలు ఏదో మన లోపల చెప్పండి మేము చేస్తున్నాం మీ ప్రభుత్వ యంత్రాంగం అంతా కూడా ముఖ్యమంత్రి దగ్గర నుంచి కింద స్థాయి వరకు ప్రతి ప్రజాప్రతినిధి బాధ్యతాయుతంగా మీ కార్యక్రమాలకి మేము చేస్తున్నాం మాతో పాటు మా ప్రభుత్వ యంత్రాంగం అంతా కూడా వాళ్ళు చేస్తున్నారు సమన్వయం చేసుకుంటూ చేస్తున్నాం ప్రతిరోజు ఇది నువ్వు సలహా ఇవ్వమని ఓ మంచి సలహాకి వచ్చి టెన్త్ క్లాస్ ఏమనంటే నేను టెన్త్ క్లాస్ పరీక్ష వద్దంటున్నాను ఇంటర్మీడియట్ పరీక్ష వద్దాను మొండిగా వెళ్తున్నారు అని భాష ఏ భాష మాట్లాడుతున్నాడు మూర్ఖత్వం అది ఇది అని ఒక ప్రజాప్రతినిధి ప్రజలతో ఎన్నుకబడిన ముఖ్యమంత్రిని ఏ విధంగా దూషిస్తున్నాడో ప్రజలతో చేతకరించబడిన మరి వ్యక్తులు ఏ విధంగా మాట్లాడుతున్నా మనం చూస్తున్నాం భారతీయుల ప్రభుత్వం కాబట్టే ఆలోచన చేస్తున్నాం ఇవాళ నిజంగా పరీక్ష రద్దు చేయాలనే అవకాశం అవసరం వస్తే మరి కేంద్ర ప్రభుత్వం ఆ కార్యక్రమం చేసేది కదా దేశంలో పరీక్షలు వద్దు పరీక్షలు అన్నీ కూడా సంవత్సరం వచ్చి మరి ఇవాళ వాయిదాలు వేస్తున్నాము రద్దు చేస్తున్నాము అందరినీ పాస్ చేస్తున్నామని అని చెప్పేది కదా అన్ని రాష్ట్రాలతో పోతు మన రాష్ట్రంలో చదువుకున్న విద్యార్థికి టెన్త్ క్లాస్ ఇంటర్మీడియట్ చదువుకున్న విద్యార్థికి వాళ్ళతో సమాన అవకాశాలు రేపు వస్తాయి కదా ఎందుకు చేయలేదు మరి ప్రభుత్వం మరి ఆ ప్రభుత్వాన్ని ఎందుకు అడగట్లేదు మీరు రేపు మన విద్యార్థి ఈ ప్రభుత్వం కూడా పట్టుదలతోంది ఈ ప్రభుత్వం మాకేమీ కాదు ఈ మన విద్యార్థుల భవిష్యత్తు కోసం ప్రజలతో ఎన్నికలను ప్రభుత్వం ప్రజా శ్రేయస్సు కోసం ప్రజల కోసం ఆలోచన చేస్తూ విద్యార్థుల భవిష్యత్తు కోసం రేపు రాబోయే వాళ్ళ తాలూకా దీర్ఘకాలమైన ప్రయోజనాల కోసం ఇవాళ ఆలోచన చేస్తూ ఆలోచన చేస్తున్నాం ఇవాళ మిగతా రాష్ట్రాల్లో పరిస్థితి దొరుకుతుంటే మన రాష్ట్రంలో పరిస్థితి దొరకకపోతే ఏ విధంగా మన విద్యార్థుల నుంచి నష్టపోతాడో అనే ఆలోచన మాది దానికోసం ఆలోచన చేస్తున్నాం మరి ఎందుకు కేంద్రాన్ని మీరు డిమాండ్ చేయట్లేదు చెమిని మనిషి మనిషి బుద్ధి ఈ కరోనా బారి నుంచి మనం బయటపడడంతో పాటు ఈ రాష్ట్రంలో ప్రధానికం తాలూకా వారి దైనందిన జీవితంలో వారికి ఇబ్బంది లేకుండా చూడవలసిన బాధ్యత ఈ ప్రభుత్వానికి వారి ఆర్థిక పరిస్థితులు కూడా చిన్నాభిన్నం అవ్వకుండా వారికి ఆదుకునే పరిస్థితి కార్యక్రమాలు చూసే పరిస్థితి ప్రభుత్వం తరపు బాధ్యత వారి వారి విద్యా అవకాశాలకు దెబ్బతినకుండా చూసి చూడడం బాధ్యత ఈ ప్రభుత్వానికి ఇవాళ గ్లోబలైజేషన్ దేశంలో ప్రపంచమంతా ఒక రకం ఉంది ఇవాళ దాంట్లో మన విద్యార్థులు కూడా ఆ కాంపిటీషన్లో తట్టుకోవాలి దానికోసం ఆలోచన చేస్తున్నాం మేము మాకు తెలుసు మాకు తెలియదా మా ఇంట్లో మా పిల్లలు లేరా మా తమ్ముళ్ళు లేరా మా చెల్లెళ్ళు లేరా లేకపోతే నాకు పిల్లలు లేరా మా అందరికి పిల్లలు లేరా చెప్పండి మాకు అక్కర్లేదా ప్రాణమంటే అందరిది ప్రాణమే కానీ రేపు భవిష్యత్తులోనే వచ్చి మీరు దేశంలోనే వచ్చి ఇంకో రాష్ట్రంతోనో ఇంకోటితోనో కాంపిటీషన్ చేస్తున్నప్పుడు మరి చెందకూడదు కదా దానికి తగ్గ జాగ్రత్తని దానికి తగ్గ అవకాశాలని చూస్తున్నాం ఏ రకంగా చూడాలి ఏ రకంగా చేయాలి అని చెప్పేసి అని ఊరుగా అల్లకల్లం చేస్తూ ఏదో విధంగా ఎక్కడైనా ఏదైనా ఒకటి వస్తే వెంటనే అది ఆపాలి ఏంటి ఆపాలి సో ఇంకా ప్రధానమంత్రి మొన్న మన దేశాన్ని ఉద్దేశించి ప్రధానమంత్రి మాట్లాడారు లాక్డౌన్ వచ్చి ఆఖరి అస్త్రం కింద ఉండాలి లాక్డౌన్ పెట్టడానికి వీలు లేదు అని మరి దాని మీద ఎందుకు కామెంట్ చేయలేదు అది ఒక బాధ్యత కదా వ్యక్తిగా గత సంవత్సరం మనం లాక్డౌన్లో వెళ్ళినప్పుడు దేశంలో జరిగిన ఆర్థిక పరిస్థితులు కానీ దేశంలో ఆ రోజు జరిగిన ఎప్పటికైనా పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని ఆ అనుభవాల్ని మరి దృష్టిలో పెట్టుకొని ఇవాళ లాక్డౌన్ వచ్చి లాక్డౌన్ లాస్ట్ ఆఖరి అస్త్రంగా ఉండాలనేది ప్రధానమంత్రి తాలూకు ఆలోచనగా దేశ ప్రజలను ఉద్దేశించి అని చెప్పాడు దానికి అనుగుణంగా మనం ఆలోచన చేయాలి కదా దానికి అనుగుణంగానే మన కార్యక్రమాలు మన ఉంటూ తగిన శ్రద్ధ జాగ్రత్తలు తీసుకోవాలి కదా అవేగా తీసుకుంటున్నాం ఇప్పుడు మేము అవేగా చేస్తున్నారు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు రాత్రి పగలు రోజు ఈ కోవిడ్ మీద సమీక్షించుకుంటూ కార్యక్రమాన్ని నిర్వర్తించుకుంటూ రోజువారీ కార్యక్రమాన్ని అనుమతిస్తూ ఈ కార్యక్రమాన్ని కూడా ప్రత్యేకమైన శ్రద్ధతో చేస్తున్నారు ఒక టీమ్ ఆఫ్ ఆఫీసర్స్ దీంట్లో ఇన్వాల్వ్ అయి చేస్తున్నారు అందరూ కూడా అన్ని డిపార్ట్మెంట్స్ ఇన్వాల్వ్ చేసి రోజు కూడా చేస్తున్నాం
ఇప్పుడు దీని తర్వాత మళ్ళీ 6 గంటలకి మళ్ళీ అందరితో రాష్ట్రమంతా కూడా వీడియో కాన్ఫరెన్స్ మా హెల్త్ మినిస్టర్ గారు తీసుకుంటున్నారు. మళ్ళీ ఎక్కడెక్కడ ఏ అంశాలు ఉన్నాయి, ఏమున్నాయి, ఏ రంగం యాక్టివేట్ చేయాలి, ఆ వచ్చిన ఒక దగ్గర ఒక సమస్య వస్తే అది ఒక దగ్గర రాదు, రాష్ట్రమంతా వస్తే మిగతా జిల్లాలో కూడా ఉంటుంది. ఆ సమస్యని అడ్రస్ చేస్తే అన్ని దగ్గర అడ్రస్ చేసిన దానివల్ల ఫలితాలు వస్తాయి. ఆ రకంగా ఆలోచించి చేస్తున్నాం. ఇవాళ